Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చెప్తంగా ప్రజలందర్నీ కూడా భయభ్రాంతులకు గురిచేసినటువంటి కరోనా వైరస్ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రజలందర్నీ కూడా భయాందోళనకు గురి కావాల్సినటువంటి అవసరం లేదని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇది ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఈ వైరస్ అయితే ఎవరికి కూడా సోకినటువంటి ఆధారాలు ఎక్కడ కూడా లేవు. అటువంటి రిపోర్ట్లు కూడా వైద్య ఆరోగ్య శాఖకు ఎక్కడ కూడా నమోదు కాలేదు. అటువంటి కేసు ఎక్కడ కూడా ఏ హాస్పిటల్లోనూ కూడా నమోదు కాలేదు. ఒకవేళ ఎక్కడైనా నమోదు అయినా కూడా తగినటువంటి ముందస్తు జాగ్రత్తలు ప్రభుత్వం తరఫున తీసుకుంటాం జరిగింది. ఇప్పటికే వైజాగ్లో ఉన్నటువంటి చెస్ట్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఒక సీనియర్ మెడికల్ ఆఫీసర్ను ఒక నోడల్ అధికారిగా నియమించడం జరుగుతూ ఉంది. దానితోపాటు ఎక్కడైతే ఎయిర్పోర్ట్లు అలాగే పోర్ట్స్ ఉన్నాయో అక్కడ ప్రతి జిల్లాలోనూ కూడా ఒక ప్రత్యేకంగా అన్ని హాస్పిటల్ టీచింగ్ హాస్పిటల్ కానివ్వండి, జిల్లా హెడ్ క్వార్టర్ హాస్పిటల్లో కానివ్వండి, ప్రత్యేకంగా ఒక ఐసోలేటెడ్ వార్డు, ఒక 5 బెడ్స్తో ఒక ఐసోలేటెడ్ వార్డును కూడా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా తగినటువంటి దానికి సంబంధించినటువంటి మందులు కానివ్వండి, లేకపోతే అది ఎక్కువ రెస్పిరేటరీ ప్రాబ్లమ్కి సంబంధించినటువంటి అంశం కాబట్టి అక్కడ వెంటిలేటర్స్ కూడా తగినన్ని వెంటిలేటర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఇవన్నీ ముందస్తు జాగ్రత్తలు. ఎక్కడ కూడా దీనికి సంబంధించినటువంటి కేసు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా నమోదు అవ్వటం జరగలేదు. అదేవిధంగా ఎయిర్పోర్ట్లలోనూ, అదే మిగిలినటువంటి విదేశీ టూరిస్టులు ఎక్కువగా వచ్చేటువంటి ప్రాంతాల్లో అక్కడ తనిఖీకి సంబంధించి, పరీక్షలకు సంబంధించి కూడా తగినటువంటి సిబ్బందిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చైనా నుంచి ఈ వ్యాధి ఇతర దేశాలకు వ్యాప్తి చెందుతూ ఉందని తెలుస్తుంది కాబట్టి ఆ ప్రాంతం నుంచి వచ్చేటువంటి వారందరికీ కూడా ప్రత్యేకంగా వైద్య పరీక్షలు నిర్వహించడానికి కూడా తగినటువంటి చర్యలు తీసుకుంటూ జరుగుతుంది. కాబట్టి ప్రజలనెవరిని కూడా ఈ విషయంలో భయాందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. దీని మీద వచ్చేటువంటి అన్ని కూడా అపోహలు అని చెప్పి తెలియజేస్తూ ఎందుకైనా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అంశాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ప్రత్యేకించి వ్యక్తిగత పరిశుభ్రత అనేది చాలా 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 అవసరం ఉంది. ఇక్కడ భోజనం చేసేటప్పుడు కానీ ఇతరత్ర సమయంలో కానీ చేతులు పరిశుభ్రంగా ఉంచుకుంటాం. అదేవిధంగా పెంపుడు జంతువులకు కూడా కొంచెం దూరంగా ఉంటాం మంచిదని నిపుణులు అందరూ కూడా సూచిస్తూ ఉన్నారు. ఈ విధంగా వ్యక్తిగత శుభ్రత దగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ చేతికి ఏదన్నా ఒక క్లాత్ నడ్డు పెట్టుకునేటువంటి విధంగా కూడా ఇటువంటి మినిమం జాగ్రత్తలన్నీ కూడా తీసుకుంటే ఒకవేళ ఇన్ కేసు ఎక్కడైనా కూడా వ్యాధి లక్షణాలు ఉన్నా కూడా ఇతరులకు వ్యాపించకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి నిపుణులు తెలియజేస్తున్నారు. ఆ విధంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రజలందరికీ కూడా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తరఫున నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. తప్పకుండా ఈ విషయంలో ప్రభుత్వం అంతా కూడా అప్రమత్తంగా ఉంది. ఎక్కడైనా కూడా ఈ కరోనా వైరస్ రాష్ట్రంలో ఇప్పటివరకు ఎక్కడ కూడా నమోదు కాకపోయినా భవిష్యత్తులో వచ్చేటువంటి అవకాశం ఏదైనా ఉన్నా కూడా దాని నుండి ప్రజలకు సంబంధించి ఇబ్బంది లేకుండా చూడటానికి పూర్తిగా ప్రభుత్వం అయితే అప్రమత్తంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను.